హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. ఇవాళ నేను దీపావళి రోజు మా ఇంట్లో చేసుకున్న పూజ, అలాగే క్లీనింగ్, పూజ మందిరం కొంచెం మేకోవర్ చేసామండి. సో ఇవన్నీ కూడా నేను ఇవాళ ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకుంటాను. వీడియోలోకి వెళ్ళే ముందు, ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వాళ్ళు, కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. పూజా మందిరం మేకోవర్ చేయడానికి కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చారండి. ఇలా స్టిక్కర్సు, ఆర్టిఫిషియల్ మావిడాకులు, అలాగే చిన్న చిన్న బెల్స్ అన్నమాట, ఈ మందిరంలో పెట్టడానికి గంటలు. ఈ లీవ్స్ మేము ఆల్రెడీ ఎప్పుడో తీసుకున్నాము ఇవి. అలాగే ఈ బంతి పూలు ఆల్రెడీ ఎప్పుడో తీసుకున్నవి ఉన్నాయన్నమాట. పూజా మందిరం మొత్తం కూడా అమావాస్య వచ్చింది కాబట్టి క్లీన్ చేయడానికి మార్నింగ్ మొత్తం బయటకు తీసేసామండి. విగ్రహాలు, ఫోటోలు అన్నీ తీసిన తర్వాత ఒక క్లాత్తో తుడిస్తే మళ్ళీ కొత్త దానిలాగా వచ్చేసింది. ఈ షీట్ వేసిన తర్వాత అసలు ఎలాంటి మసి కానీ, డస్ట్ కానీ, ఆయిల్ మరకలు, పసుపు కుంకుమ మరకలు ఏమీ పట్టట్లేదండి. చాలా నీట్గా ఉంది పూజా మందిరం అంతా కూడా. సో చాలా బాగుంది. నాకైతే క్లీనింగ్కి కూడా కొంచెం శ్రమ కూడా తగ్గింది అనిపించింది. సో వేరే ఏదైనా సరే క్లీనింగ్ ఎక్కువసేపు చేయాల్సి వచ్చేది, బట్ దీని మీద నాకు చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా గోల్డ్ కలర్ గంటలు. సో మందిరానికి ఇటొకటి అటొకటి ఇలా హ్యాంగ్ చేశారు. అవి మొత్తం అవి 3 వచ్చాయండి. గోల్డ్ 3 వచ్చాయి, సిల్వర్ 3 వచ్చాయి. 60 రూపీస్ ఎంతో తీసుకున్నారు. అలాగే మావిడాకులు, ఆర్టిఫిషియల్ మావిడాకులు, ఇది కూడా చాలా తక్కువ కాస్టేనండి. 10 or 30 రూపీస్ అలా ఉందనుకుంటా, బహుశా చాలా తక్కువ కాస్టే. సో చాలా అందం వచ్చింది మందిరానికి ఈ మావిడాకులు పెడితే. అలాగే మా ఇంట్లో ఉన్న పెద్ద సైజ్ బెల్స్ ఉన్నాయి, ఇవి ఎప్పుడో కొన్నాము. సో వాటిని ఇలా ఆ కార్నర్కి ఈ కార్నర్కి పెట్టుకున్నాము. ఈ మావిడాకులు బయట ఒరిజినల్ కొందామంటే ఎప్పటికప్పుడు అస్సలు దొరకట్లేదండి. సో అందుకనే ఆర్టిఫిషియల్ తీసుకున్నాము. అలాగే మందిరానికి ఈ విధంగా స్టిక్కర్ కూడా వేశారండి రౌండ్గా కార్నర్స్లో. సో చాలా బాగుంది చూడడానికి, చాలా ట్రెడిషనల్ లుక్ ఉందండి, నాకు బాగా నచ్చింది. సో ఇలా డెకరేట్ చేసిన తర్వాత విగ్రహాలన్నింటినీ కూడా క్లీన్ చేసేసి, విగ్రహాలన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టుకొని ముందుగా పాలతో శుద్ధి చేస్తున్నానండి, పాలతో అభిషేకం చేస్తున్నాను. ఎవ్రీ మంత్ అమావాస్య వెళ్ళిన తర్వాత నేను విగ్రహాలు క్లీన్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఆవు పాలతో ఈ విధంగా విగ్రహాలన్నిటికీ అభిషేకం చేస్తాను. అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్లో వాష్ చేసి ఆ తర్వాత ఒక క్లాత్తో క్లీన్గా ఎక్కడ కూడా తడి లేకుండా తుడిచేస్తే తొందరగా విగ్రహాలు నల్లబడవన్నమాట. చింతపండు గుజ్జుని కొంచెం సేపు నానబెట్టిన తర్వాత మనకి అది కొంచెం జ్యూసీగా వస్తుంది కదా, సో ఆ గుజ్జులో నానబెడతానండి నేను విగ్రహాలని. తర్వాత ఒక కొత్త టూత్బ్రష్ సపరేట్గా పెట్టేసుకున్నాను విగ్రహాలు క్లీన్ చేయడానికి, ఆ టూత్బ్రష్తో క్లీన్ చేస్తానన్నమాట. సోప్తో కూడా వాష్ చేస్తాను ఫైనల్గా. ముందైతే చింతపండు పెడతాను, సో తర్వాత సోప్తో బ్రష్ చేస్తే చాలా నీట్గా వచ్చేస్తాయి. అలాగే బాబా విగ్రహం కూడా నేను పాలతో అభిషేకం చేస్తున్నానండి, ఆ రోజు గురువారం కూడా కదా. సో క్లీనింగ్కే చాలా టైం పట్టేసింది, మార్నింగ్ నుంచి మ్యాక్సిమం మాకు చాలా నైట్ ఈవినింగ్ 5 or 4 అయిపోయిందన్నమాట క్లీనింగ్ అయ్యేసరికి. ఇలా అభిషేకం చేసుకున్న తర్వాత విగ్రహాలకి, ఫోటోలకి అన్నిటికీ బొట్లు పెట్టేసుకుని మందిరంలో పెట్టిన తర్వాత మా దేవుడి మందిరాన్ని మీకు చూపిస్తున్నానండి. చూడండి చాలా కళ్ళగా, చాలా బాగా నచ్చింది నాకైతే. సో ఇప్పుడు వచ్చేది మనకి అదే నెక్స్ట్ డే నుంచి మనకి కార్తీక మాసం కదా. సో కార్తీక మాసం వస్తుందని నేను శివ కుటుంబం ఫోటోని మధ్యలో పెట్టుకున్నాము. అలాగే శివలింగం ఒకటి చిన్నది ఉంది కదా, అది కూడా మధ్యలో పెట్టుకున్నామండి. ప్రతిరోజు అభిషేకం చేయాలి, అలాగే శివ పూజలు చేస్తాం కాబట్టి ఈ నెల మాత్రం శివ కుటుంబం ఫోటో మధ్యలో పెట్టుకున్నాం. మామూలుగా అయితే ఈశాన్యంలో ఉంటుంది. సో ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి ఇంటి బయట అంతా క్లీన్ చేసేసుకొని ముగ్గు పెట్టేసుకున్నాను. అలాగే గుమ్మానికి కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకున్నాను. ఇంటి బయట గాలి వచ్చినప్పుడు దీపం కొండెక్కకుండా ఉండడం కోసం ఇలాంటి దీపాలు తీసుకున్నారండి మా వారు. ఇది ఒక్కొక్కటి 70 రూపీస్ పడిందంట. సో చూడడానికి కూడా చాలా బాగుంది. సో అంటే మట్టిలాగా లేదన్నమాట, చాలా బాగుంది షైనింగ్. అది కలర్ కూడా పోలేదండి వాటర్లో వేస్తే. అలాగే ముందుగా నేను బయట తులసి చెట్టు దగ్గర దీపారాధన చేసేసుకున్నాను.
ఉసిరి చెట్టు నెక్స్ట్ డే మళ్ళీ కార్తీక మాసం స్టార్ట్ కాబట్టి ఉసిరి చెట్టు కూడా మా వారు ఆ రోజే తీసుకొచ్చారు దీపావళి రోజే. దానిని ఈ విధంగా తులసి కొట్టులో పెట్టేసుకున్నాను. సో ముందైతే బయట పూజ చేసేసుకున్నానండి. ఇంట్లో పూజ స్టార్ట్ చేసే ముందు బయట దీపాలు పెట్టేద్దాం, ఎందుకంటే పూజ లేట్ అవుతుంది కదా. సో అందుకని దీపాలన్నింటిలో నూనె పోసి వత్తులు వేసి రెడీ చేసుకుంటున్నాను. వీటన్నిటిని అగరబత్తితో వెలిగించాలంటే చాలా కష్టం. సో ఏకహారతి ఒకటి పెట్టేసుకొని ఆ ఏకహారతితోనే దీపాలన్నింటినీ కూడా వెలిగిస్తున్నానండి. మా ఇంటి ముందు ఎక్కువగా ప్లేస్ లేదు, జస్ట్ ఒక వాల్ ఉందంటే అది కూడా చిన్నది. సో ఆ చిన్న వాల్కే నేను సరిపడా దీపాలు పెడుతున్నాను అంతే. అది కూడా బయట చాలా గాలి అండి, విపరీతమైన గాలి వస్తుంది మాకు, మొత్తం ఓపెన్ ప్లేస్ కదా. సో చాలా కష్టమైపోయింది. నేను ఒక్కొక్క దీపంలో 3-4 వత్తులు కలిపి ఒకటి వేస్తే కానీ ఇంత లావు రాలేదు. సో ఇంత లావు వస్తే కానీ అంత గాలికి తట్టుకొని వెలగలేదన్నమాట. సో బాగా గాలి వచ్చినప్పుడు ఇట్లాగా ఒత్తి లావుగా పెడితే ఖచ్చితంగా వెలుగుతుంది, కొండెక్కకుండా ఉంటుంది. సో నేను పెట్టిన దీపాలన్నీ కూడా చక్కగా వెలిగాయండి, అస్సలు కొండెక్కలేదు. ఇంకా ఇంట్లో వచ్చేసరికి అమ్మవారికి ముందు ఈ విధంగా అప్పటికప్పుడు ముగ్గు వేసుకున్నానండి. చాలా లేట్ అయిపోయింది పూజ కూడా మాకు. సో ఇంకా టైం లేదని చెప్పి స్పీడ్గా అప్పటికప్పుడు జస్ట్ పసుపు కుంకుమ ఇవన్నీ కూడా వాటర్లో మిక్స్ చేసి ఇయర్బడ్తో వేసుకున్నానన్నమాట ఈ ముగ్గు. అలాగే ముగ్గు మధ్యలో దీపాలతో అలంకారం చేసుకున్నాము. ఈ మధ్యలో పెట్టింది గోధుమ గడ్డి అండి, మేము రీసెంట్గా తయారు చేసుకున్నాము. ఒక 1 వీక్ నుంచి ట్రై చేసాం ఎలా వస్తుందా అని. సో ఇలా వచ్చిందనమాట, చాలా బాగా వచ్చింది గోధుమ గడ్డి. అలాగే ఈ దీపావళికి అమ్మవారి పూజకి డెకరేషన్ మేము చాలా బాగా చేసుకున్నామండి, ఎందుకంటే పీఠం ఆ రోజు కదపకూడదు కదా. సో 2 డేస్ పూజ చేసుకోవచ్చు, అందుకని కొంచెం డెకరేషన్ కూడా ఎక్కువగానే చేసుకున్నాము. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ కనిపిస్తున్న లక్ష్మీదేవి విగ్రహం అయితే అప్పటికప్పుడు తీసుకున్నామండి, అసలు అనుకోలేదు మేము. మా వారు పూజకి ఒక 1 అవర్ ముందు అరటిపళ్ళు పువ్వులు ఇవన్నీ తీసుకురావడానికి వెళ్ళారు. సో అప్పుడు ఆయనకి కనిపించిందంట విగ్రహం చాలా బాగుందని చెప్పి తీసుకొచ్చారు. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు తీసుకొస్తారని. సో విగ్రహం తెచ్చిన తర్వాత ఇలా అరేంజ్ చేసుకున్నాము, ఒక పీఠం వేసుకొని ఆ పీఠం పైన ఇంకొక పీఠం వేసుకొని ముందుగా అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకున్నామండి. అలాగే మా ఇంట్లో ఉన్న కృష్ణుడి విగ్రహాన్ని కూడా పెట్టాను. అలాగే నా దగ్గర ఉన్న గౌరమ్మ సెట్టు, వెండి వస్తువులు, చిట్టి గాజులు, అలాగే బీర్వాలో లాకర్లో ఉండే క్యాష్ దాచుకునే బాక్స్, ఇంకా కుబేరు కొంచెం, ఇవన్నీ కూడా పూజ చేసే ప్లేస్లో అంటే అమ్మవారికి ముందుగా పెట్టామండి. అలాగే చిన్న వినాయకుడి విగ్రహం కూడా పెట్టుకున్నాము. వినాయకుడికి ముందు పూజ చేసుకొని ఆ తర్వాత నేను అమ్మవారికి పూజ చేశానన్నమాట. తప్పనిసరిగా కామాక్షి దీపాన్ని అయితే పెడతాం కదా. సో అమ్మవారి పూజ కాబట్టి నేను కామాక్షి దీపాన్ని కూడా పెట్టుకున్నాను. ఈ కామాక్షి దీపంలో ఆవు నెయ్యి వేసి వెలిగించానండి. అలాగే కొల్హాపూర్ అమ్మవారి విగ్రహం కూడా మా ఇంట్లో ఉంది. సో అది కూడా పూజ మందిరంలో పెట్టుకున్నాము. నేను పూజ చేసింది అయితే లక్ష్మీనారాయణులు ఇప్పుడు కనిపిస్తున్నారు కదా. సో ఈ విగ్రహాలు అన్నమాట మా పూజ మందిరంలో ఉండే విగ్రహాలు, వీటికి నేను పూజ చేసుకున్నానండి. అలాగే దీపావళి అంటేనే లక్ష్మీదేవి పూజ కదా. సో లక్ష్మీదేవికి ఇష్టమైన ఐశ్వర్య దీపాన్ని కూడా పెట్టాను. అమ్మవారికి అటు ఇటు పసుపు కుంకుమ అలాగే ఏనుగులు కూడా పెట్టుకున్న తర్వాత పూజ చేసుకున్నానండి. అమ్మవారికి అష్టోత్తరం చేసుకున్నాము. అలాగే అమావాస్య రోజు నేను తామర గింజలు, రూపాయి బిళ్ళలు, చిట్టి గాజులు వీటితో అమ్మవారికి అష్టోత్తరం కూడా చేసుకున్నానండి. అలాగే నా దగ్గర ఉన్న లక్ష్మీ గబ్బరతో కూడా అమ్మవారికి పూజ చేసుకున్నాను. ఇంకా పిండి దీపాలను, వెండి దీపాలను కూడా పెట్టాను. సో అమ్మవారికి ఇష్టమైనది, శ్రేష్టమైనది వెండి దీపం కదా. సో కొత్తగా తీసుకున్న వెండి ప్రమిదలు నేను ఈ దీపావళి రోజు పెట్టానండి. అలాగే పిండి దీపాలు ఖచ్చితంగా మనం ఏ పూజకైనా చేసుకుంటే చాలా మంచిది. ఇంకా నైవేద్యంగా అమ్మవారికి ఇష్టమైన పరమాన్నము, బూరెలు, వడపప్పు, చలివిడి, పానకం. చాలామంది బయట నుంచి తీసుకొచ్చిన స్వీట్స్ పెడతారండి, మన చేతితో మనం చేసిన స్వీట్స్ పెడితేనే చాలా మంచిది అమ్మవారికి. మీరు స్వీట్ చేసినా, స్వీట్ చేయలేకపోతే పరమాన్నం, పాయసం ఇలాంటిది ఏదైనా సరే మనం వండింది పెడితే మంచిదండి బయట నుంచి కొన్నదానికన్నా.
నేను వేసిన ముగ్గు మీద ఇలా దీపాలు పెట్టుకున్నాను కదా, సో వీటిలో ఆయిల్ పోయకుండా ఈ క్యాండిల్స్ నేను రీసెంట్గా తీసుకున్నానండి డీమార్ట్లో. సో ఆ క్యాండిల్స్ పెట్టానన్నమాట. అలాగే లక్ష్మీదేవిని ఈ విధంగా అలంకరించుకున్నాము. అమ్మవారు మాకు కలిగించిన బంగారంతోనే అమ్మవారికి ఈ విధంగా అలంకారం చేశాము. ఇక్కడ పెట్టింది వెండి లక్ష్మీదేవి విగ్రహం అండి. నేను పూజ అయితే ఇత్తడితో పంచలోహాలు, ఇత్తడి కూడా కాదు పంచలోహాలతో చేసిన లక్ష్మీదేవి విగ్రహానికే చేస్తానండి. అది చాలా మంచిదంట. ఒకవేళ వెండితో చేసిన అమ్మవారికి పూజ చేస్తే ఖచ్చితంగా లోపల డొల్ల లేకుండా ఉండాలండి. పూజ చేసే విగ్రహం ఎప్పుడూ కూడా లోపల డొల్ల ఉండకూడదు. సో అందుకని నేను ఇత్తడి విగ్రహానికే చేసుకుంటానన్నమాట. వెండితో చేసిన విగ్రహానికి ఈ విధంగా అలంకారం చేసుకుంటాను. అమ్మవారికి పూజ మొత్తం పూర్తయిందండి. ధూపము దీపము నైవేద్యం అన్నీ సమర్పించిన తర్వాత హారతి ఇస్తున్నాను. ఈ కల్వ పూలు ఆ రోజు ఒక్కొక్కటి 50 రూపీస్ చెప్పారంటండి. సో మా వారు 2 తీసుకొచ్చారు, ఒకటి వైట్ ఒకటి పింక్. 2 కల్వ పూలు కూడా నేను అమ్మవారికే పెట్టాను. సో లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తే ఈ దీపాలు చాలా కలర్ఫుల్గా ఉన్నాయండి. అలాగే ఇంకా నా పూజ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఎలాగో లేట్ అయింది. సో ఇంకా నేను నైట్ 12 వరకు కూడా అలానే ఉండి రాత్రి 12 గంటలకి కూడా అమ్మవారికి పూజ చేసుకున్నాను. ఇక్కడ కనిపిస్తుంది కదా గులాబీ రేకులు, చిన్న చిన్న గులాబీ రేకులు బిల్వదళాలతో అమ్మవారికి అష్టోత్తరం చేసుకున్నానండి. అలాగే నాకు వచ్చిన కనకదార స్తోత్రం కూడా పారాయణం చేసుకొని పంచహారతి ఇచ్చాను. సో దీపావళి రోజు మా ఇంట్లో పూజ ఈ విధంగా చేసుకున్నామండి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.